Hello everyone, and first I'd like to thank everyone for coming here for the pre-release of Aithe 2.0. I have worked before a lot in Bengali films, in a few Hindi films. This is my first time in a Telugu movie, and I must mention that it being a new industry for me, and you know, I completely enjoyed my journey here, the whole process of the filmmaking. And I first of all would like to thank our director Raj sir and producer Vijay sir for giving me this chance to work in this film. I had a great cast of these young actors, full of energy and so much of talent. Enjoyed every bit, every day working with them. So much you have to learn from the younger generation, and I'm glad that I could work with them. And we enjoyed the entire process. Most importantly, we laughed, we had fun, and we did our job also. And I hope you you will like it when you see it on screen. Aithe 2.0 is a very new kind of a film. It's very relevant for today's situation. It's about how vulnerable we all are, considering that we are so dependent on technology now. Everything we do on the phone, on our iPads, on our notebooks, we have so many apps, and the first thing we look for everywhere we go is a Wi-Fi so that we can log into something. So when we do that for our own entertainment, for our own fun, at the same time, we don't realize that we make ourselves vulnerable to a lot of crime that's happening, the cyber crime, which lots of people don't even know exist or are not completely aware of. ఈ సినిమా ఇంకో హెడ్కి వెళ్ళి మీరు చూసే జర్నలిజం, మీరు చూసేది మీరెప్పుడు ఫోన్లలో ఉండి ఇది ఎంత సేఫో సేఫ్ కాదో చెప్పేదే ఈ మూవీ. చాలా కష్టపడ్డాం అండి. బీయింగ్ ఏ న్యూ ప్రొడ్యూసర్, బీయింగ్ ఏ స్మాల్ ప్రొడ్యూసర్, చాలా కష్టపడ్డాం ఈ మూవీ గురించి. ఇకపోతే ఈ మూవీలో ఎవరు టచ్ అయిన సబ్జెక్ట్ మేము టచ్ చేసింది, ఎందుకంటే ఈ సైబర్ క్రైమ్, సైబర్ వార్, ఇంజనీరింగ్ స్టూడెంట్స్. ఇంతవరకు మనం ఒక జెండర్ మూవీ చూస్తాం, ఒక ఫ్యామిలీ మూవీ, ఒక అమ్మ నాన్న దానికోసం ఫ్యామిలీ కొట్టుకోటాలు తన్ను కొట్టాలు ఇవన్నీ చూస్తూ ఉంటాం. కానీ ఈ మూవీలో గ్రేట్నెస్ ఏంటంటే ఇట్ ఎవ్రీథింగ్ ఈజ్ ఒక స్టూడెంట్స్, బీఈ స్టూడెంట్స్, ఓకే, వాళ్ళకున్న ఆశలు, వాళ్ళకున్న డ్రీమ్స్, వాళ్ళు ఏది చేయాలనుకుంటే అది అట్లా సాధించాలని చూసుకోవటం. వాళ్ళని కనుక ఎవరైనా టచ్ చేస్తే వాళ్ళు మాత్రం ఊరుకోరు, వాళ్ళు రివెంజ్ తీసుకుంటారు అనేది ఒకటి చెప్పుడు. ఇంకోటి ఏంటంటే మూవీ తీసేటప్పుడు మా డైరెక్టర్ గారు చాలా రీసెర్చ్ చేశారు. హ్యాకర్ని కూర్చోబెట్టారు, తర్వాతను టెక్నికల్ గురువుని కూర్చోబెట్టారు, తర్వాత న్యూ జనరల్ చేసేవాళ్ళు. 900,000 మంది బీఈ పాస్ అవుట్ అయ్యి బయటకు వస్తే 80,000 మందికి జాబ్ వస్తుంది. దాంతోపాటు ఒక 1,50,000 మందిని తీసేస్తున్నారు సాఫ్ట్వేర్ కంపెనీలు. వీళ్ళందరూ ఎక్కడికి పోతున్నారు? ఈ యువత దగ్గర ఉన్న టాలెంట్ ఏంది? ఈ టాలెంట్తో ఏం చేయొచ్చు? ఇవన్నీ ఈ పిక్చర్లో మొత్తం డిస్కస్ చేస్తాం ఈ మూవీ. లాస్ట్ 2 డేస్గా వీ వెంట్ టు ఆంధ్ర, గుంటూరు, విజయవాడ, తాడేపల్లిగూడెం అండ్ రాజమండ్రిలో 4 ప్లేసెస్లో కలిపి ఒక 8 కాలేజీలు, అలాగే దానికి ముందు ఒక 2 రోజులు ఇక్కడ కొన్ని కాలేజెస్, సిఎంఆర్ కాలేజ్, తర్వాత ఎంజీఐటీ, ఇవన్నీ తిరిగాం అందరినీ వేసుకొని. అందరినీ తిరుగుతూ ఉంటే, అందరినీ యూనో తీసుకొస్తూ ఉంటే స్టేజ్ మీదకి, ఒక్కొక్కళ్ళని చూడంగానే అరుపులు. యూ వోంట్ బిలీవ్ ద కైండ్ ఆఫ్ రెస్పాన్స్ వీ గాట్ దేర్. ఇన్ఫ్యాక్ట్ వీ డిడ్ బిలీవ్, నాకు అర్థం కాలేదు ఎలా అవుతుంది ఇది పాసిబుల్ అని. సో ఒక 2nd, 3rd, 4th లేయర్స్లో ఆల్రెడీ ఆడియన్స్కి సినిమా గురించిన ఒక బేసిక్ ఇంట్రెస్ట్ ఉంది అనే ఫీలింగ్ కలిగింది. దిస్ కుడ్ బి బికాస్ ఆఫ్ ది టైటిల్, అయితే అనే టైటిల్ అయ్యి ఉండొచ్చు, లేదా టెక్నో థ్రిల్లర్ జాన్రా మీద వచ్చిన యూనో దాని గురించిన ఇంట్రెస్ట్ అయి ఉండొచ్చు, లేదా మేము చేసిన రిలీజ్ చేసిన ట్రైలర్స్ పోస్టర్స్ ఇవన్నీ కూడా అయి ఉండొచ్చు. సో దెర్ ఈజ్ అన్ ఇంట్రెస్ట్ ఆల్రెడీ. మా సంస్థ తరఫున హృదయపూర్వక కృతజ్ఞతలు. మేము ఆఫ్టర్ లాంగ్ టైం, దాదాపు 12 సంవత్సరాలైంది నేను వ్యాపారాలు మానేసి, నేను మా విశ్వనాథ్ గారు వచ్చి బాబాయ్ పేరు సినిమాలు చేద్దామని అడుగుతున్నాను. ఏం సినిమాలు చేద్దామనైనా రేట్లు అన్నీ పెరిగిపోతున్నాయి, మనలా కావట్లేదు కదా అన్న. లేదు బాబాయ్, మీరున్నారంటే డిఫరెంట్ మనం చేద్దామని తను ఫస్ట్ నన్ను అడిగారు.
సరే కొన్ని సినిమాలు అనుకుంటున్నాం తప్ప ఏది మాకు ఆ ఐడియా రావట్లా. అనుకోకుండా అయితే ఆఫీసుకు వెళ్ళడం జరిగిందండి. అప్పటికి అసలు అయితే నిర్మాతలు కానీ వాళ్ళు ఇవ్వకుండా నాకు ఏమీ తెలియదు. ఒక టీ తాగిన తర్వాత లోపలికి వెళ్తే గోడ కింద మొత్తం గీసి పెట్టారు కంప్లీట్గా. అదొక్కటే చూసా. అది దాని తప్ప నాకు ఇంకా ఏమీ తెలియదు. సో దిస్ మై ఫస్ట్ మూవీ యాక్చువల్లీ. ఇంతకుముందు నేను అంతర్ మ్యూజిటర్స్కి మ్యూజిషియన్గా వర్క్ చేశాను. సో అదే ఫ్లోలో ఐ వాజ్ వర్కింగ్ ఫర్ రాజ్ సార్, ఫర్ ఋషి. ఆ టైంలో ఆయన చూసి అడిగారనమాట నెక్స్ట్ ప్రాజెక్ట్కి మ్యూజిక్ చేయమని. సో నేను అప్పుడు ఓకే అన్నాను. కానీ అది ఇక 2-3 ఇయర్స్ అలా బట్టి ఈ సినిమా వచ్చింది. 2018లో ఇట్ వాస్ హ్యాపెనింగ్. ఇట్ వాస్ ఇన్ 2011 అనుకోండి కదా సార్ ఋషి. సో ఇట్ టుక్ నియర్లీ 6-7 ఇయర్స్ టు స్టార్ట్. సో ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు రాజ్ సార్ అండ్ మై ప్రొడ్యూసర్ విజయ్ సార్ ఫర్ చూసింగ్ మీ. వీ హ్యాడ్ ఎ ప్రైవేట్ స్క్రీనింగ్ అండి. చూసిన వాళ్ళందరూ లైక్ వీ హ్యావ్ లైక్ సెలెక్టెడ్ పీపుల్ని డిఫరెంట్ జానర్స్ని అప్రిషియేట్ చేసే వీళ్ళందరిని పిలిచి వీ హ్యాడ్ ఎ ప్రైవేట్ స్క్రీనింగ్. వాళ్ళందరూ చూసి చాలా బాగుందన్నారు. మీరు కూడా అదే అంటారని ఆశిస్తూ మార్చ్16 వీఆర్ కమింగ్. థ్యాంక్ యూ. I think at this point, I just feel very, very grateful. Like Raj sir said, we went for promotions and the response was overwhelming. It's so hard to believe. It's like cinema in South is like a religion and it's amazing. That's what encourages us youngsters to push ourselves. I'm very lucky to have worked with award-winning directors here. So thank you so much for giving me this opportunity and please watch our movie March of 16th. I hope you guys enjoy it. It's a great film. Thank you. This is my first Telugu film and I'm very, very excited like all of us here. So do watch, don't miss out, and you all will love the film. Thank you. All of them have given this film their heart and soul, because as an actor, one does your job, you do your job and then you leave. But these are the people who have been, they have given birth to the film, and now it's releasing, and they've been with the film for so long, and really I must appreciate their effort for giving me the opportunity and this platform to work in this industry, and I'm very happy and grateful to have gotten that chance. Director Gargi Chala, thank you. Main Raj sir, I really thank you, kyunki मुझे हमेशा एक चीज़ लगती है कि जो तैराक होता है नदी की दिशा में बहता है, बट राज सर अपोजिट बह रहे थे. असली स्विमर वही है. उन्होंने हिम्मत की हमें ली और उनके विजन से हम बहुत बहुत खुश हैं. आई एम श्योर कि ये फिल्म देखने के बाद आपको नाज होगा राज सर पे, इंडस्ट्री पे, और ऑब्वियस सी बात है जितने भी फनकार थे, जितने भी अदाकार थे. मेरा नाम मृणाल. सबसे पहले तो मुझे विजय सर को थैंक यू कहना है और राज सर को भी कि हमें अपॉर्चुनिटी मिली, हमने काम किया. मेरी आप सबसे एक ही रिक्वेस्ट है कि प्लीज़ ये पिक्चर देखिएगा, क्योंकि हम सब ने एक प्रोडक्ट बनाया आपके लिए, और अगर आप सपोर्ट करेंगे तो हमें अच्छा लगेगा. थैंक यू सो मच. ये सिनेमा की పెద్ద అడ్వాంటేజ్ ఏంటంటే డైరెక్టర్ గారిని యాక్ట్ చేయాలి. సో దాట్ వాజ్ దేర్. అండ్ ప్రొడ్యూసర్ సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ ఆపర్చునిటీ. ఐ ఆల్వేస్ హ్యాడ్ అ డ్రీమ్ టు సింగ్ అ సాంగ్, బట్ మై వాయిస్ వాజ్ నాట్ సో గుడ్. బట్ ద వన్ ఆఫ్ ద సాంగ్స్ ఇన్ దిస్ మూవీ, ద బైగన్, ద ఇంజనీరింగ్ యాంథమ్, అది నా వాయిస్తోనే స్టార్ట్ అవుతుంది. సో అరుణ్, ఐ డోంట్ నో హూజ్ ఐడియా దట్ వాజ్, బట్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ మేకింగ్ మై డ్రీమ్ యాజ్ అ సింగర్ కమ్ ట్రూ. థ్యాంక్ యూ సో మచ్.